ఏం కర్లేదు సార్, ఎంతసేపటికి ఆయన ఆయన పథకాలు తప్ప ఇంకెవరికే ఏం లేదు. కన్ఫర్మ్ అయ్యి కొంతమందికి అంతే, కొంతమంది అన్న అన్న వాళ్ళందరికీ అందవు కదా సార్, అందే వాళ్ళకి అంతాయి, అందువల్లకి సార్ పథకాలు బాగున్నాయి చెప్పండి, పథకాలు బాగున్నాయి తప్ప దాని మించి ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు జనాభా బతికేవాళ్ళు హ్యాపీగా, అది ఆయన చేశాడో చేయలేదో తర్వాత సంగతి. అప్పుడు తిన్నా నాలుగు పూట్ల తినేవాళ్ళు కడుపు నిండా, ఇప్పుడు లేదు. పడుచుకోవాలి కదా, పడుచుకున్నంటేనే కదా పాలన. ఎందుకు ఓట్లు వేసింది చూసి మమ్మల్ని పడుచుకుంటారు, ఏదో ఒకటి చేస్తారనే కదా. ఏమి ఉంది, వరదలు వచ్చినప్పుడు కనబడేది లేదంటే వెళ్ళిపోయేది. ఒకసారి రోడ్లు చూడండి, ఒకసారి బయట వెహికల్ కూడా పోలేదు అటు సైడ్, అసలు అలాగే అయిపోయినాయి. దాన్ని పడుచుకునే నాదుడు ఎవరు ఉంటారు, ఎటు సైడ్ ఏం లేదు. ఫోన్ సైడు ఇబ్బంది, దానికి ఫోన్ చేస్తే మీరేమైనా తెచ్చిపెట్టమా, నేను వచ్చి పంచానన్నా. మళ్ళీ విజిటింగ్ కార్డులు మళ్ళీ ఈవిడ అందరికి ఇస్తాడు ఫోన్ చేయమని చేస్తే అది పద్ధతి సార్. ఒకటే ఒకటి సార్, ముందు మధ్య తరగతి పేదవాళ్ళు నాలుగు పూలు తినడం మానేశారు, అది మట్టి గ్యారెంటీ. అది ఉన్నా లేకపోయినా ఇప్పుడు నూనె, ఇప్పుడు మన నూనె కొనాలి 120 రూపాయలు. ఇప్పుడు సపోజ్ నేను కొంతమంది తాగేవాళ్ళు ఉన్నారు, 500 రూపాయలు రోజుకి కూలీ, ఆడ దొరకకపోతే ఈడ దొరికి తీసుకోవాలా, బార్లో 260. ఇంటికి ఏమిస్తారు, ఏమిస్తారు? ముందు ఆపేసి ఉంటే పోద్దు కదా. ముందు ఒకసారికి ఆపేసి ఉంటే, ఇప్పుడు కరోనా టైం 3 మంత్స్ ఆపేశారు, పూర్తిగా ఆపేసి ఉంటే ఎవరు అడిగేవాళ్ళు కాదు కదా. హ్యాపీగా అందరు మానేసి 3 మంత్స్ మానే వాళ్ళకు ఆపేసి ఉంటారు కదా, నిజమే కదా. జగన్ గారు పోతే ఏమన్నా సార్ చెప్పాలంటే చిక్కుచాటుగా ఉంది. అన్నీ లేవు, అవకాశం లేదు, ఏం అందట్లేదు సార్, అన్నీ ఎగస్టాలు అన్నీ చెప్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.